హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హే టు జెడ్ కుక్ కి స్వాగతం. ఈరోజు మనం ఒక రెసిపీ తయారు చేసుకుందాం. అదేంటంటే ఇన్స్టెంట్ మోతీచూర్ లడ్డు అన్నమాట. చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఇప్పుడున్న సీజన్లో ఇది మీరు ఏ విధంగానైనా ఉపయోగించుకోవచ్చు అన్నమాట. ఈ లడ్డు తయారు చేసుకోవడానికి చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్ అన్నమాట. దాన్ని ఎలా తయారు చేయాలో నేను చేసి చూపిస్తాను చూడండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో ఒక 3 టేబుల్ స్పూన్ వరకు బటర్ కానీ లేదంటే నెయ్యి కానీ వేసుకోవచ్చండి. వేసిన తర్వాత మనకి గోధుమ రవ్వ ఉంటుంది కదా, ఆ రవ్వ 1 కప్పు వేసుకోవాలన్నమాట. 1 కప్పు వేసి చక్కగా పచ్చివాసన పోయే వరకు, కొంచెం కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి. పక్క స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని మనం ఏ కప్పుతో అయితే కొలుచుకున్నామో రవ్వ, అదే కప్పుతో 3 కప్పుల వరకు వాటర్ వేసుకుని మరిగించుకోవాలన్నమాట. ఇలా మరిగే లోపల మనకి ఈ రవ్వ అనేది ఇటు సైడ్ని వేయించుకోవాలి. చక్కగా పచ్చివాసన పోయే వరకు, మంచి కలర్ వచ్చే వరకు వేయించుకుని, నీరు మరుగుతున్నప్పుడు ఈ రవ్వ అనేది దీంట్లోకి వేసేసుకుని మూత పెట్టేసుకుని కుక్ చేసుకుంటే చక్కగా మనకి కుక్ అవుతుంది అన్నమాట. కుక్ అయింది లేనిది చూసుకోవాలండి. ఒకసారి చూసుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే రవ్వ వేసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు షుగర్ వేసుకోవాలన్నమాట. షుగర్ వేసుకుని కలుపుకుంటూ ఉండగా అది కొంచెం కొంచెం గట్టిపడుతూ ఉంటుంది అన్నమాట. మనకి ఏ స్ట్రక్చర్ అంటే లడ్డు చేసుకోవడానికి సరిపోయే విధంగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇలా షుగర్ అంతా మెల్ట్ అయ్యి కొంచెం పలచబడుతుంది, కంగారు పడద్దు. పలచబడిన తర్వాత అలాగే స్టవ్ పై ఉంచిన తర్వాత కొద్దిసేపటికి గట్టిగా అవుతుంది అన్నమాట. మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి, హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు. ఎందుకంటే మాడిపోద్ది అన్నమాట, కింద అడుగంటేసిందంటే మనకి టేస్ట్ అనేది మారిపోద్ది. ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇది కుక్ అవ్వడానికి ఇంచుమించుగా 5 మినిట్స్ పైనే పట్టింది. తర్వాత మీకు నచ్చిన ఫుడ్ కలర్, ఎందుకంటే లడ్డు అన్నాం కాబట్టి మనకి ఈ కలర్ అనేది బాగుంటుంది, ఆ కలర్ వేసుకొని తర్వాత 1 స్పూన్ ఇలాచీ పౌడరు, అలాగే కొంచెం అయ్యి దోసపప్పు ఉంటుంది కదండి, ఆ పప్పు కూడా 1-2-3 స్పూన్ల వరకు మనం మిక్స్ చేసుకున్న ఆ లడ్డు మిశ్రమంలో వేసేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత చక్కగా 1 స్పూను నెయ్యి కూడా వేసుకున్న తర్వాత కొంచెం మనకి లడ్డు అవడానికి పాసిబుల్ అయ్యేలాగా కుక్ చేసుకోవాలన్నమాట. అలాగే చూడండి, మంచి కలర్గాను, అలాగే మనం షాపులో తీసుకునే మోతీచూర్ లడ్డు ఉంటుంది కదా అలాగే ఉంటుందండి. కాదనంటే మనం ఇన్స్టెంట్గా తయారు చేసుకుంటున్నాం కాబట్టి దీనికి గోధుమ రవ్వతో తయారు చేసుకుంటున్నాము. చాలా చాలా బాగుంటుంది. ఈ విధంగా కొంచెం చల్లారి పెట్టుకున్న తర్వాత చేతికి నెయ్యి రాసుకుని మనకు నచ్చిన సైజులో లడ్డూలు చేసుకోవడమేనండి. లడ్డూలు చేసుకుంటే ఈ లడ్డూలు 2-3 డేస్ నిల్వ ఉంటాయి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. అలాగే మనము ఏదైనా అకేషన్ అప్పుడు, చక్కగా ఏదైనా చుట్టాలింటికి వెళ్ళినప్పుడు ఇటువంటి చేసుకుని తీసుకెళ్తే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.